పరిశ్రమ ఏర్పాటు చేయాలని కడప ఉక్కు రాయలసీమ హక్కు అని కడపలో ఉక్కు కర్మాగారం కోసం చేస్తున్న దీక్షలు 100 రోజులకు చేరడంతో నంద్యాలలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థి గర్జన ర్యాలీ నిర్వహించారు. రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు రాజునాయుడు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యా సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రుడు, విద్యార్థి జేఏసీ నాయకులు ఓబులేసు ఈ గర్జనలో పాల్గొన్నారు. పరిశ్రమ 6 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి నేటికి 3.5 సంవత్సరాలు గడిచినా ఆ ఊసే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడం ద్వారా 30,000 మందికి ప్రత్యక్షంగా, 1,00,000 మందికి పరోక్షంగా ఉపాధి పొందే అవకాశం ఉందని వారు తెలిపారు. ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా రాయలసీమలో నిరుద్యోగ శాతం తగ్గుతుందని వారు అన్నారు. కడప ఉక్కు కోసం రాజీలేని పోరాటం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు శేఖరియ, సుబ్బయ్య, నాగరాజు, గిరి తదితరులు పాల్గొన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల వివరాల నమోదు ప్రక్రియ కొందరిని ఆనందపరుస్తుంటే మరికొందరిని ఆవేదనలో పడేస్తుంది. కృష్ణా జిల్లా నందిగామలో ఆన్లైన్ నమోదు ప్రక్రియ విస్తృతంగా సాగింది. ఆన్లైన్ నమోదులో రసీదులు ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తుండటంతో రసీదులు లేని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ కంపెనీలో